అందరికీ నమస్కారం. మీడియా మిత్రుల అందరికీ నమస్కారం. గతంలో నాకు జరిగిన అన్యాయం పట్ల, గతంలో పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది యాజ్ ఎ ప్రోటోకాల్ ప్రకారంగా నేను సర్పంచ్ అయినప్పటికీ కూడా నాతో ఎవరు కూడా మాట్లాడలేదు. ఇది కరెక్ట్ కాదు, ఇట్లా చేయడం తప్పు, ఇట్లా మాట్లాడడం తప్పు అనేది విషయం నాతో ఎవరు కూడా మాట్లాడలేదు. నా హస్బెండ్తోనే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, సరే తగ్గించుకొని ఇంటికి వచ్చిండ్రు కదా అని చెప్పేసి క్షమాపణతో నాకు ఇష్టం లేకున్నా సరే కొంతమంది బలవంతం చేయడంతో నేను క్షమించిన. కానీ ఇప్పుడు నాకు నా మీద వచ్చిన నింద చాలా పెద్ద నింద వచ్చింది. ఎందుకంటే గ్రామానికి నిధులు ఇస్తా అని చెప్పిండు, 25 లక్షల రూపాయలు గ్రామానికి నిధులు ఇస్తా అని చెప్పిండు. కానీ నాకు ఇంట్లోకే డైరెక్ట్ వచ్చి 25 లక్షలు ఇచ్చిండు అనేది ఒక పుకారా వచ్చేసింది. హైదరాబాద్లో ఫ్లాట్ కొనుక్కున్నా, లేదంటే మడికొండలో ఒక ఫ్లాట్ కొనుక్కున్నా, కాలిపేటలో ఒక ఫ్లాట్ కొనుక్కున్నా, ల్యాండ్స్ కొనుక్కున్నా, గోల్డ్ చేయించుకున్నా, అమ్ముడు పోయినా అనేది ఒక నీచమైన టాకింగ్ నా మీద వచ్చింది. నేను టోటల్గా అప్పుడే ఫుల్ ఫైట్ చేయడానికి నేను ప్రిపేర్ అయ్యి ఉన్నా. కానీ కొంతమంది బలవంతం వల్ల కాంప్రమైజ్ అయిపో, ఇక ఆగిపోవద్దు, నువ్వు మాట్లాడకు, ఇక చాలు అనడం వల్ల వారికి రెస్పెక్ట్ ఇచ్చి నేను ఆగడం జరిగింది. కానీ పార్టీ తరఫున కూడా నాకు ఎవరు గౌరవించి యాజ్ ఎ ప్రోటోకాల్ ప్రకారంగా గ్రామ సర్పంచ్గా నాతో ఎవరు మాట్లాడింది లేదు. నా హస్బెండ్తోటే మాట్లాడింది. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, గ్రామానికి నిధులు ఇస్తా అని చెప్పిన ఇదే తాటికొండ రాజయ్య అనే ఒక మనిషి, అదేవిధంగా ఎవరైతే మధ్యవర్తిగా ఉందో, కొద్దిగా నన్న సిగ్గు శరం రోషం సంస్కారం ఉన్న ఆడ మనిషి అయితే నా భర్తను ట్రాప్ చేసి, నా భర్తను నాకు కాకుండా వేసి, నా కాపురంలో సిచ్చు పెట్టి ఏం చేసింది అంటే, బయట గ్రామికి నిధులిస్తా, బయట గ్రామికి నిధులిస్తా అని చెప్పేసి నా భర్తతో మాట్లాడడం జరిగింది. ఈయనే సరే గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తాడు కదా అని చెప్పేసి ఈయన పోయిన తర్వాత మీరు తప్పు చేసిండ్రు, మీరు తప్పు మాట్లాడిండ్రు, రాజకీయ ఒత్తిడి కోసం మాట్లాడిండ్రు, మీతో ఎవరో మాట్లాడిచ్చిండ్రు మీరు అని ఈ విధంగా మీరు ఆ నిధులైనా కూడా అప్పు కింద 20 లక్షలు ఇస్తా అని మళ్ళీ ఒకటి రాసిండ్రు. ఇదంతా వాట్సాప్ నా భర్త తీసుకొని నా దగ్గరకు వచ్చి నువ్వు ఇంట్లో సంతకం పెట్టు అని రోజు నాతోటి అప్పులు తీరుతాయి, పిల్లలు హాస్టల్కి వెళ్తారు, మన లైఫ్ సెట్ అయిపోతుంది అని చెప్పేసి రోజు ప్రతిరోజు కూడా నన్ను అడగడం జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నా, ఒకటే మాట్లాడుతున్నా, ఒకటే అంటే ఇక్కడికి కూడా ఒకటే మాట్లాడతా. వాడు అన్నైనా తమ్ముడైనా భర్త అయినా ఎప్పుడైనా ఖండిస్తా, నేను తప్పు చెయ్యలేదు, నేను సంతకం పెట్టా, నీ ఇంట్లో నుంచి ఇస్తున్నావా, నీ ఇంట్లో నుండి ఇస్తున్నావా, నాకు ఇది ఒక్కటి, ఐ వాంట్ దిస్ క్వశ్చన్, ఐ వాంట్ దిస్ ఆన్సర్ నౌ ఇట్ సెల్ఫ్, నీ గృహంలో నుండి నువ్వు ఇస్తున్నావా. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వచ్చే నిధులలో నుండే కదా నాకు ఇచ్చేది, దానికి నేను సంతకం ఎందుకు పెట్టాలి, దానికి నేను అప్పు కింద ఎందుకు పెట్టాలి. రోజు ఈయన వచ్చిన సంతకం పెట్టాను. ఈయన ఆ మధ్యవర్తిగా ఉన్న లేడీ ఉన్ను నా భర్త ఇద్దరు కలిసి రోజు ఫోన్లు మాట్లాడుకోలేదు. నేను ఆమెతో, ఆయన ఏమతో, ఎవరికైనా సిగ్గు శరం రోషం మానవత్వం అనే ఉన్న ఆడదైతే ఎవరైనా ఉంటే అది కదా నాకు తప్పుగా మాట్లాడింది, నాకు కదా అది చేయాల్సింది, ఫోను నాతో కదా మాట్లాడాల్సింది. నాకు చేయకుండా ఒక మొగ ఆయనతో మాట్లాడడం ఏంటి, ఒక 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 ఆడ మనిషి ఒక మొగోళ్ళతో మాట్లాడడం ఏంటి.